హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇదైతే ఇప్పటి వీడియో కాదు, చాలా అంటే చాలా మంత్స్ బ్యాక్ వీడియో అనమాట. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మేమైతే మూవీకి వెళ్తున్నాం. ఈ మూవీ ఏంటో చూస్తే ఈ వ్లాగ్ ఎప్పటిదో మీకు అర్థమవుతుంది అనమాట. సో చాలా లేటుగా పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫోన్లో. ఎందుకు ఊరికైనా డిలీట్ చేయడం, ఎప్పటికైనా మంచి మెమొరీస్ కదా అని చెప్పి నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఇది వచ్చేసి మేము ఉండే కాలనీ అన్నమాట, చూపిస్తున్నాను. నాకు ఏంటంటే మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో తెలీదు. సో ఇవన్నీ అంటే అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మాకు చాలా మెమొరీస్ ఉంటాయి కదా అని నేనైతే ప్రతిదీ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే మాల్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఆసిఫా మాల్, చాలా అంటే చాలా హ్యూజ్ ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం, మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది అందుకోసం అని చెప్పి ఎప్పుడు ఈ మాల్కి అయితే రాలేదు. బట్ చాలా పెద్దగా ఉంది. మాది వచ్చేసి మార్నింగ్ షో అనమాట, అందుకోసమే ఎక్కువ ఎవరు లేరు, ఓన్లీ వర్కర్స్ తప్ప అసలు జనాలు ఎక్కడ లేరు. మాల్ అంటే ఎట్లా చాలా రష్ ఉంటుంది కదా, అట్లయితే ఏం లేదు, అసలు ఎవరు కూడా లేరు. ఇంకా పార్కింగ్ కోసం అయితే బేస్మెంట్లోకి వెళ్తూ ఉన్నాము. మా పిల్లలు అంటే ఇంకా లోపలికి వెళ్ళినా కొద్దీ మమ్మీ చీకట్ అవుతుంది కదా అనడం, అంటే లైట్ లేకపోయేసరికి ఇంకా అక్కడ నుండి పైకి అయితే వచ్చేసాము. అంటే ఎక్కడుందో థియేటర్ తెలీదు, చాలా పెద్దగా ఉందన్నాను కదా మాల్. చాలాసేపు అయితే వెతికాము. ఇంకా మూవీ అప్పటికే 5 మినిట్స్ లేట్ అయిపోయింది. నాకైతే మూవీకి వెళ్ళినప్పుడు ఒక 1 మినిట్ కూడా ఎందుకు అస్సలు మిస్ అవ్వాలనిపించదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం చూడాలి, 1 మినిట్ కూడా మిస్ అవ్వద్దు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మా పిల్లలు మూవీ కంటే ఇంకా ఇక్కడ ఎస్కలేటర్ అది ఉంటుంది కదా, దాన్నే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఫస్ట్ టైం పిల్లలతో మూవీకి వెళ్ళడం. మా పాప చిన్నగా ఉన్నప్పుడు F2 మూవీకి వెళ్ళాము, బట్ తను మన్స్ బేబీ అనమాట, అస్సలు మూవీ చూడనియలేదు. నేను ఒక్కదాన్నే చూశాను. ఇంకా మా హస్బెండ్ పాపను ఎత్తుకొని బయట ఆడిస్తుండే. ఇంకా ఈసారి అయితే అట్లా కాదు, పిల్లలు మూవీని అయితే మంచిగా చూశారు, మంచిగా ఎంజాయ్ చేశారు. మావాడి అంటే ఫేవరెట్ సాంగ్ ఉందన్నమాట అందులో, అందుకోసం అని చెప్పి ఆ సాంగ్ కోసం వాడు అట్లే చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను వీడియో కూడా తీశాను చూడండి, అంటే వాడి ఫేవరెట్ సాంగ్ అప్పుడు వాడు అట్లే చూస్తూ ఉంటాడు. త్రూ అవుట్ ద మూవీ కూడా మంచిగా చూస్తూ ఉన్నాడు. అంటే ఏం అంటే డిస్టర్బెన్స్ చేయడం, ఏడవడం, బయటకు వెళ్దాం అట్లా ఏం లేకుండా మంచిగా ఉన్నాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇంకా మూవీ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. చాలా పైన ఉంది, అంటే ఐ థింక్ 4th ఆర్ 5th ఫ్లోర్ అనుకుంటా మూవీ. ఇక్కడ చూస్తున్నారు కదా మాల్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంటీ ఉంది, ఎవ్వరు లేరు వర్కర్స్ తప్ప. ఇంకా మేము థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఏదో గేమ్స్ బాగా ఉన్నట్టున్నాయి, మా పాప అక్కడే చూస్తూ ఉంది, అటే తీసుకెళ్తారేమో అని చెప్పి. అంటే వాళ్ళకి మూవీ అని చెప్పాం కానీ మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో తెలియదు అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి ఇది మూవీ అని చెప్పేదాకా కూడా వాళ్ళకి తెలియదు అనమాట, మూవీ అంటే ఎట్లుంటుంది అనేది. ఇంకా ఇక్కడైతే వచ్చేసాము మూవీ దగ్గరికి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉండే, ఎందుకంటే చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత మూవీ చూస్తున్నాను. పిల్లలు పుట్టక ముందు అయితే ఎవ్రీ మూవీకి వెళ్ళేవాళ్ళం, ఏది రిలీజ్ అయితే అది వెళ్ళేవాళ్ళం, వీక్లీ వన్స్ వెళ్తూనే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా కాదు, చాలా ఇయర్స్ తర్వాత వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇదే మూవీ చెప్తున్నాను, అంటే వాయిస్ ఉంటే మీకు అర్థమయ్యేది కావచ్చు కానీ ఇక్కడ అంటే కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేనైతే మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. భీమ్లా నాయక్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 4 to 5 మంత్స్ బ్యాక్ వీడియో, ఇంకా చెప్పాను కదా డిలీట్ చేయలేక వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మా వాడికి చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట ఈ మూవీ. అంటే ఆ సాంగ్స్ రాగానే వీడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడికి ఎందుకో ఆ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. అందుకోసం అని చెప్పి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను. ఇంకా ఇక్కడ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. థియేటర్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు, ఎందుకంటే ఇక్కడ భోపాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, అసలు తెలుగు మూవీ చూడడానికి కూడా ఎవరు రారు. ఇంకా అందులోనూ అసలు ఆ థియేటర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా నాకైతే కనిపించలేదు, అసలు లేరు థియేటర్లో. ఓన్లీ మా పిల్లలిద్దరు మేము, అంటే 4 మెంబర్స్ తప్ప ఇంకా థియేటర్లో ఎవరైతే లేరనమాట. ఒకరికి ఇట్లా ఒక ఫ్యామిలీ కోసం కూడా షో ఉంటుందా అనిపించింది. ఇంకా అంటే ఒక్కరు కూడా రాకపోయినా షో అట్లే నడుస్తుందంట కదా, నాకైతే షాకింగ్గానే అనిపించింది. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, థియేటర్లో ఎవరు లేకుండా మన కోసమే షో వేసినట్టు, అది కూడా మంచిగా అనిపించింది. అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా. ఇంకా ఇంతే, ఇంకా మాట్లాడడం అయితే ఆపేస్తూ ఉన్నాను, మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇంకా మా పిల్లలు అంటే ఎట్లా ఎంజాయ్ చేశారు అనేది మాత్రం వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా మూవీ చూసి బయటకు రాగానే అట్లా కొంచెం షాపింగ్ మాల్స్ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అట్లా తిరిగేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.